తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్న ఉద్యోగ ఉపాధ్యాయ అధ్యాపకులకు బదిలీలు ప్రమోషన్లు నిర్వహించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్న ఉపాధ్యాయ ఎమ్మెల్సీ మరియు ఉద్యోగ సంఘ నేతలు. గౌరవనీయులైన విద్యాశాఖ మాత్యులు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, హైదరాబాద్. విషయం: ఉపాధ్యాయులు అధ్యాపకుల బదిలీలు మరియు ప్రమోషన్స్ మే నెల 2021లో పూర్తి చేయాలని విజ్ఞప్తి. పై విషయానుసారం 2020-21 విద్యా సంవత్సరంలో పదవ తరగతి పరీక్షలు మరియు ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షల రద్దు, 1 నుండి 9 తరగతి గల విద్యార్థులను పై తరగతులకు ప్రమోట్ చేయాలనే నిర్ణయం తీసుకున్నారు. దీంతో 2020-21 విద్యా సంవత్సరం ముగిసినట్లే. కావున మే నెల 2021లో కింద పేర్కొన్న ప్రక్రియలు పూర్తి చేయాలని కోరుతున్నాం. 1. ప్రభుత్వ, మండల పరిషత్, జిల్లా పరిషత్ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు అంతర్జిల్లా బదిలీలు, సాధారణ బదిలీలు మరియు ప్రమోషన్స్ పూర్తి చేయాలి. 2. మోడల్ స్కూల్స్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు సాధారణ బదిలీలు మరియు ప్రమోషన్స్ పూర్తి చేయాలి. 3. ఇంటర్మీడియట్ విద్యలో పనిచేయుచున్న కాంట్రాక్ట్ అధ్యాపకులకు వ్యక్తిగత అభ్యర్థన మేరకు ఒక పాఠశాల నుండి మరో కళాశాలకు స్థానచలనం చేయాలి. కేజీబీవీ పాఠశాలలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ రెసిడెంట్ టీచర్లను వ్యక్తిగత అభ్యర్థన మేరకు ఒక కేజీబీవీ నుండి మరో కేజీబీవీ స్థానభ్రంశం కలిగించాలి. పై ప్రక్రియలకు ఆర్థిక భారం లేదు. ఆన్లైన్ సాంకేతికత ద్వారా ప్రక్రియలు పూర్తి చేయవచ్చు. కృతజ్ఞతలతో భవదీయ అలుగుబెల్లి నర్సిరెడ్డి, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ. టీచర్ల బదిలీలు, పదోన్నతులు చేపట్టాలి. రాష్ట్రంలో పదవ తరగతి పరీక్షలు రద్దు కావడంతో టీచర్లకు అంతర్జిల్లా సాధారణ బదిలీలు నిర్వహించాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం టీపస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. 6 ఏళ్లకు పైగా విద్యాశాఖలో పదోన్నతులు నిర్వహించకపోవడంతో విషయ నిపుణులు, పర్యవేక్షణ అధికారులు లేక విద్యార్థులు, ఉపాధ్యాయులు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. అన్ని క్యాడర్లోని డిప్యూటీఓలు, ఎంఈఓలు, హెచ్ఎంలు, ఎస్సీలకు పదోన్నతులు కల్పించి బదిలీలు చేయాలని కోరారు. కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్న ఆర్ట్, క్రాఫ్ట్, పీఈటీ, కంప్యూటర్ ఆపరేటర్లకు వేతనాలు వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు.